తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహాలను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తహసీల్దార్ మంగిలాల్ తెలిపారు. ఖమ్మం జిల్లా పాతల్లపాడు పంచాయతీలో ఏర్పాటు చేసిన ఎంపికదారుల కార్యక్రమంలో గతంలో రెవెన్యూ సిబ్బందికి అర్హులైన ప్రతి ఇంటికి తిరిగి సర్వేలు నిర్వహించి పూర్తిగా ఏమీ లేని వారిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. మొదటిగా ప్రతి ఇంటికి నంబర్లు వేసి లబ్ధిదారులు ఎంపిక అయిన తర్వాత వారికి ఆ సీరియల్ ప్రకారం మళ్లీ లాటరీ పద్ధతి ద్వారా ఒక్కొక్కరిని ఒక టోకెన్ తీసుకుని ఆ టోకెన్ కి ఎవరికైతే ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ గల ఇల్లు వారికి అందించడం జరిగిందన్నారు. అనంతరం ఎవరైతే అర్హులై లాటరీలో ఇల్లు రాకుండా ఉందో అలాంటి వారిని బాధపడకూడదని వారికి కూడా గ్రామంలో ఖాళీగా ఉన్న స్థలాల్లో ప్లాట్లు కేటాయించి రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేందుకు పథకాన్ని ప్రవేశపెడుతుంది కాబట్టి దాని ద్వారా ఇల్లు కట్టిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సతీష్, రెవెన్యూ ఆర్ఏ సోయ రఘు, పంచాయతీ సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య, ఎంపీటీసీ సభ్యులు బొర్రా ప్రసాద్ మరియు రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సౌరభ్ గంగమ్మ వైభవ్ నాగేష్.